పచ్చడి చేస్తా నేను కోరుకుంది చాటు ఒకటి ఉంది ముగ్గురు మా అన్నకు పది ఉన్నాయి ఇక మొదలెడదామా గుర్తుందే తారంట తార తారంట తార ఉందిలే సిన్సియర్ వీల్ అయితే బంగారం లక్ష్మి ఏం పని తారట్ దిగల్ చాలా బాగుంది అవ చదువు ఏమి అవ పది ఏమి అందమేమి వ్యాపారం ఏమి ఏమి ఏందో పోతావు వాళ్ళ నాన్న బిజినెస్ చేయాలి అడుగు తింటారా వాళ్ళు అడుగు తింటారా వాళ్ళు మళ్ళీ వ్యాపారం అంటే తారం కలిసినావా ఊరికి వచ్చింది వచ్చింది తారా రాకుండా అబ్బా రోడ్ లో కాసుకొని అంటే నేనే పిలుచుకొని వస్తాడు బైపాస్ తారం కలిసావా ప్రైవేట్ లో గవర్నమెంట్ లో సపరేట్ సపరేట్ కలుసుకుంటారు వీళ్ళు నీకు ఆ బాబు వచ్చింది అన్నయ్య ఆడున్నాడరే శివ చూడ చాలు అందుకు రా నేనే ఆడికే పోతున్నాను లేమ్మా రామ్మా తార ఇక్కడ అదిగో తారా ఎప్పుడు చూడనట్లు మనిషి సృష్టించినావా ఇప్పుడు తార ఉందని చెప్తి సృష్టించి అంటావు దేవుడు బ్రహ్మవే తారలేదు నువ్వు తార రోడ్లు వేసినప్పుడు నీకేమన్నా ఎంత తిరిగినప్పుడు లేదా నువ్వు నీకేమన్నా ఎంత తిరిగినప్పుడు లేదా నువ్వు రెండు సంవత్సరం లవ్ చేసుకుంటాం వీడు చేసే ఉంటాడు నా జీవితం చేసింది కాక పది మందికి జీవితం లాన్ చేస్తాడు వీడు చేసే ఉంటాడు నా జీవితం చేసింది కాక పది మందికి జీవితం లాన్ చేస్తాడు ఒక్క నిమిషం నువ్వు రామ్మా నీ చెల్లినట్లు పక్కన పెట్టుకో తారా రామ్మా ముందు రామ్మా రోడ్ వేసేటప్పుడు తారా పరిచయం అయిందని నువ్వు చెప్పలేదు తార రోడ్ వేసేటప్పుడు తారా పరిచయం అయిందని నువ్వు చెప్పలేదు కథలే అంటే బండ్ర స్కూటీలో తిరగలేదా స్కూటీలో తిరగలేదా మీరు స్కూటీలో ఏమేమి ఆడాడు గ్రౌండ్ లో ఏమేమి గ్రౌండ్ లో ఆడాడు తిరిగినా అందరినీ భయపడేది పార్క్ కి మంచి కుత్రంగా తారనే కొడతావు నువ్వు తారనే కొడితే వద్దులే నిన్ను కొట్టినానంటే ఇంక మళ్ళీ వాళ్ళు పుసుకుని వేసి తొక్కేస్తారు మళ్ళా రెండేళ్ళు చట్టా పట్టాలు వేసుకుని తిరిగినప్పుడు రావాడదాన్ని తార రోడ్లు రోడ్ రోడ్లు వేసుకుని ఇద్దరు నడిపినప్పుడు లే తార రోడ్లు ఎవరు నడుపుకుంటారు రోడ్ రోడ్లు వేసుకుని ఇద్దరు నడిపినప్పుడు లే తార రోడ్లు ఎవరు నడుపుకుంటారు రోడ్ రోడ్లు ఇద్దరు కూర్చోలేదమ్మా మీరు సందు నుంచి ఆ సందు నుంచి ఆ సందు తార రోడ్డు నడిపిస్తున్నారు ఎంత దగ్గర ఇప్పుడు రా నేను నీకేం భయం రా నువ్వు స్వామి రా నేను నీకేం భయం రా నువ్వు స్వామి అని ఎవరు పరిచయం నేనుండగా నువ్వు కింద కూర్చోబెట్టు పైన కూర్చో చెప్తావు నిజం పైకి కూర్చో చెప్తా నేను ఉండలేరా నీ కూర్చో నేను నేనున్న తారా ఉంది ఇప్పుడు చెప్పు నీ తారా ఎట్లా పరిచయం అయింది మీ నేను చెప్పు నాకేం చెప్పినా అది చెప్పు తార రోడ్ వేసేటప్పుడు తార పరిచయం అయింది తార రోడ్ వేసేటప్పుడు తార పరిచయం అయింది అమ్మని చూసిండేది ఇప్పుడు ఎవరు ఎవరు నువ్వు చూసివా ఒక నాలుగు మోసం చేసి లైన్ లో పెట్టి ఇప్పుడు ఆల్రెడీ ఉన్న వాళ్ళని కూడా మోసం చేయాలని చూస్తున్నాడు ఎంతమంది చెప్పు
అంటే నన్ను మోహన్ చేసి దాన్నే మోహన్ చేయాలనుకుంటున్నావా నువ్వు? జొల్లు చెప్పింది మళ్ళా ఇద్దరు అంటావు తారా నీకు ఎన్నో నెలలు ఇప్పుడు మేము వెయ్యి మూడు నెలలు ప్రెగ్నెంట్ అని చెప్పేసి ఇన్నాళ్ళంతా వాడు నాతో తిరిగాను అంది ప్రేమించాడు మాకు ఇన్ని తిరిగాయి ఎక్కడంటే మేము తిరిగాం పార్కులు అంటే ఇప్పుడే నువ్వు ఇప్పుడు వచ్చి మా వాడికి లవర్ ఉంది ఇది అని చెప్పి వాడు అన్నయ్య చెప్పగానే వచ్చి ఆల్రెడీ వాళ్ళు రెండేళ్ళ నుంచి ఆల్రెడీ ఫస్ట్ ఇక్కడ రెండేళ్ళ నుంచి ఆల్రెడీ ఫస్ట్ ఇక్కడ ఇక్కడ ఎలా వచ్చారు ఇక్కడ ఫస్ట్ నేను నానే ముందు ఫస్ట్ నుంచి నేను నానే నువ్వే అవుతావే నువ్వు చెప్పు ఎవరు ఫస్ట్ నాతో ఫోటో షూట్ కి వచ్చా ప్రేమన్నో మనం తిరిగాం ఎక్కడంటే చేతులు పెట్టాం ప్రేమన్నో మనం తిరిగాం ఎక్కడంటే చేతులు పెట్టాం చెప్పు చెప్పు మొన్న అలాగే చేసావు నువ్వు అయిపోయిందా సాంబశివ లాజ్ లో అయితే వీళ్ళిద్దరు మూడు రోజులు ఉండే విషయం అయితే నాకు తెలుసు సాంబశివ లాజ్ లో అయితే వీళ్ళిద్దరు మూడు రోజులు ఉండే విషయం అయితే నాకు తెలుసు అమ్మ బాబోయ్ ఎట్లా తెలుసు నువ్వు నాకు చెప్పు సమాధానము నాకు చెప్పు ఫస్ట్ సమాధానము ఏం సభ చెప్పు అది చూడ ఎలా వచ్చింది ఇక్కడికి దాన్ని ముఖం చూసినది ఇప్పుడు వచ్చావు ఫస్ట్ నా బాయ్ఫ్రెండ్ నీకు అందగత్తె నచ్చలేదా అందగత్తె ఏమన్నా నీకు అందగత్తె నచ్చలేదా అందగత్తె ఏమన్నా ఉసరట్లతో ఏమన్నా అందగత కాకపోతే ఒక ఆడపిల్ల మనిషి ఎలా చెప్తే మహేష్ బాబు మహేష్ బాబు నువ్వు వాడు భయపడతాడు ఒకటి వాడికి ఫిట్స్ కూడా ఉన్నాయి అప్పుడప్పుడు ఎక్కువ భయం ఎత్తుకున్నాడే ఫిట్స్ వస్తాయి అన్ని రోగాలు ఉన్నాయి బాడీలో అన్ని రోగాలు ఉన్నాయి బాడీలో నీ కోసమే కొట్టకూడదని చెప్తున్నాను నువ్వు ఒకడు ఇప్పుడు తారా సీతారా ఎవరు ఏం పేరమ్మా తోట తారా గాల్ల లక్ష్మీ తారా గాల్ల నువ్వే తారా సృష్టించినావు నువ్వు ఇరకపోతున్నావని సిన్సియర్ లవర్ యాడుంది అని చెప్పి పార్క్ లో ముద్దు పెట్టుకుంటా అంటే ఓ రోజు నేను వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదా తిట్టాడా లేదా పార్క్ లో ముద్దు పెట్టుకుంటా అంటే ఓ రోజు నేను వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదా తిట్టాడా లేదా రోజు అన్నయ్య చెప్తున్నాడు కదా అక్కడ పెడతాడు ఒక ఆడపిల్ల పరువు పదేశాలు అని వదిలిపెట్టి ఎలా చెప్తుంది మూడు నెలలు ప్రెగ్నెంట్ అని చెప్పు నువ్వు ఫస్ట్ ఇక్కడ నాకు సమాధానం చెప్పు చేసిందా మూడు నెలలు ప్రెగ్నెంట్ అంటుంది హాస్పిటల్ కి డిఎన్ఏ చేపిస్తాను నేను నాతో ఏం చేయలేదు నాతో పెళ్లి సూపులు జరగలేదు మనకి ఫోటో షూట్ జరిగింది మనకు పార్క్ మనం అక్కడ తిరిగాము మరి ఇప్పుడు రూమ్ లో మనకు అన్ని జరిగాయి మళ్ళీ తిరిగాము ఒక నిమిషం చెప్తా నీకు ఒకటి విషయం చెప్పాలమ్మా తారా అనే క్యారెక్టర్ ఉందనేది తన లవ్ చేస్తున్న విషయం నేను దాచా నేను చిన్న పొరపాటు చేశానమ్మా చేసే ఉంటావు నువ్వు చూడు నా జ్యోతి ఇప్పుడు నాశనం అయిపోయింది లైట్ కరెంటు పోయినప్పుడు అప్పుడు అందుకే ఆ నక్షత్రం పేరు తారా అని పెట్టినావు మొబ్బులో కలుస్తాను కాబట్టి సంక్రాంతికి నువ్వు బట్టలు పెట్టినావు లేదా ఎన్ని జతలు రెండు జతలు అబద్ధం చెప్పడం సిగ్గం లేదే నేనే నీకు తెప్పించాను నాకు ఒక రోజున తెప్పించావు నువ్వు నాకు నగితో నగ్గుకుంటా ఒకటగా పడ్డారనమాట ఒకటి చేసేది కూడా కరెక్ట్గా లేదు కరెక్ట్ లేదు ఒక విషయం నేను చెప్తాలేమ్మా ఇప్పుడు ఈ మూడు నెలలు అడగ స్టార్టింగ్ స్టార్టింగా నువ్వు ఎనిమిది చూసి చెప్పాయి ఏదో నువ్వు ఎనిమిది చూసి చెప్పాయి ఏదో అంటే లైట్ లైట్ జరిగింది ఏం ధరలే ఆడ కూడా చేయలే ధరపడే నువ్వు ఎవరికి ఏం చేయలే కానీ వచ్చేసింది కడుపు ఎట్లా వచ్చింది అదే కానీ వచ్చేసింది కడుపు ఎట్లా వచ్చింది అదే నువ్వు చేసే ఉంటే నువ్వు చేసింటావు కాబట్టి అది జరిగి ఉంటుంది నా పెట్టేసినావు పులు తడి నాకు ఆరిపోయే వరకు వరకులు కొడతారప్ప ఇది మాత్రం నాకు నా ఫ్యూచర్ గుర్తు కొట్టేది కాదు నీకు దంచేస్తే ఈరోజు ఒకట్లేసి ఎల్లమ్మ గుడి కాడ తాళ్ళు కట్టాలన్నా సార్ చూసినాడా లేదమ్మా
ఏం చేస్తున్నాడు స్నేహితుడు కాదండి. మన మా ఇద్దరికి పెళ్లి చూపులు జరిగాయి, మనకి బంగారు, మనకి ఆస్తి పాస్తి అన్ని రంపలు రకరకాలు జరిగాయి మన ఇంట్లోను. నువ్వు లేనప్పుడు జరిగాయి అన్నయ్య ముందర. ఇప్పుడు నేను ఉంగరం పెట్టాను, వాచ్ పెట్టాను, ఇన్ని పెట్టాను, ఈ పొద్దు నన్ను కాదని చెప్పేసి నాకు గిఫ్ట్ కూడా వచ్చి నేను మానభంగం చేయబోయినాడు. మానభంగం చేయబోయినాడు నా చీర పట్టలే అక్కడ వాచ్ పెట్టాను, ఉంగరం పెట్టాను, మళ్ళీ తర్వాత కార్ తెప్పించాను నేను. నువ్వు నా దగ్గరికి నా జోలికి రాదు, బండ పగలు కొడతాను, కట్టిస్తాను, తమాలు చేస్తాను. స్కూటీ తీపి లేదా అన్ని రాసి చేయమన్నా చూడు, మళ్ళీ ఎలా చెప్తాను కరెక్ట్ గా చెప్తాను చూడు, మళ్ళీ పోమన్నా మా మెసేజ్ కండి కొట్టేస్తాను. ఎవరు కొట్టాలి అన్నగా అతను కొట్టాలి. అవి చిన్న చిన్న గిఫ్ట్ ఇస్తాను, పెద్ద గిఫ్ట్ ఇచ్చాను నీకు నిన్న, లైఫ్ ఇచ్చేసాను నీకు. చూడు అవి చిన్న చిన్న గిఫ్ట్ ఇస్తాను, పెద్ద గిఫ్ట్ ఇచ్చాను నీకు నిన్న, లైఫ్ ఇచ్చేసాను నీకు. చూడండి నువ్వు ఎత్తేసి ఉంగరాలు వేసేసి ఇప్పుడు తార అంటావు నువ్వు? లేదు తార లవర్ అది అందుకు ఏదైనా విషయము మనం ఆలోచించుకొని చేసుకోవడంలోనే ఓ పద్ధతి ఓ సంస్కారం ఉంటుంది. ఇప్పుడు నీ తార నిజం గుర్తులేదా? బాగా గుర్తించుకో. లేదంటే బయటికి రావు, లేదంటే బయటికి రావు. ఎంత మంది జీవితాలు నాశనం చేస్తావు నువ్వు? లేదు చెప్పు. తారా గుర్తులేదా నీకు? అన్ని గుర్తుకుండాలి. తారా నీకు ఎంత పరిచయం? పరిచయం చూడండి. ఒప్పుకుంటాను, కూర్చో చెప్పు. ఎట్లా పరిచయం అవుతారా? హైదరాబాద్ లో పోయినామా? ఆడ ఏమంటది అన్ని చార్మినార్ ఆడ పోయినాము. ఆడ ఎదురు కూర్చుంటే వచ్చింది, కూర్చొని చెప్పులు కుడతాడు, మళ్ళీ చెప్పులు కుడతాడు. మార్కెట్ కి పోయే డబ్బులు లేదు. హైదరాబాద్ కి ఎప్పుడు పోయినా చెప్పు చెప్పు. మనం పోయి ఆడుంటే చెప్పులు కుడతా అంటే చెప్పులు కాదు సర్లే చెప్పు. ఈయనకి బిడ్డది అన్నం ఎవరు లే, ఈడు పావురాలకి వేస్తాను గింజలు. ఈయనకి బిడ్డది అన్నం ఎవరు లే, ఈడు పావురాలకి వేస్తాను గింజలు. చూసిందే, చూసి కదా వద్దు. నా అమ్మాయి చూసింది అంటే చూసిందంటే పోతాను. అప్పుడు ఇట్లా పోతుంది, అవి వడలు తీసుకొని పోతుంది. నువ్వు ఆ వడలు తీసుకొని పోతే నీ మమ్మీ ఆడున్నీ దగ్గర. ఎవరు? నేను లేను కదా. వడయాలుగా తీసుకున్నాడు? లేవులే. లేను. వడయాలు ఎందుకు నేను తీసుకునేది? తినేకి నువ్వు తినే తీసుకుని పోయినాక ఇలా ఆడు వినప్పుడు ఉప్పు ఉండేట, చెది పిక్కొని పోయి దీనికి ఇచ్చినా. ఉప్పు ఉండేట, చెది పిక్కొని పోయి దీనికి ఇచ్చినా. అప్పుడు నుంచి స్టార్ట్ అయింది. స్టార్ట్ అయింది ఫస్ట్ వారం ఒప్పుకోరు. ఫస్ట్ ఆరబడి ముద్దు పెట్టి ఆకలి కడుచుకొని పెట్టింది అన్ని. మరి ఇప్పుడేం దూరం ఉంటావు అంటే కొద్దిగా మీరున్నారని. ఏ క్లోజ్ గుండిపో, లేయింగా గ్రైండర్ లా నిన్ను పచ్చడి చేస్తా. చెప్పు రాను, చెప్పు బొమ్మ అంటాడా?
అవునరా అమ్మి చేయడం కాదు సెల్ ఫోన్ బంగారు రింగ్ కూర్చోడేస్తే అన్నయ్య చెప్తున్నావు కదరా హైదరాబాద్ కి ఇలా ఇలా జరిగింది అలా జరిగింది అని చెప్పేది చెప్తాడు తార బెంగళూరులో చదువుకుంటాండి ఆడ వేరే చీటీలు అవి ఇవి నడిపింది ఆడ 16 లక్షలు నష్టం వచ్చింది ఇప్పుడు ఆమెని నువ్వు ఎటు కట్టలేవు నీ మొగుడు ఆడున్నాడు వాడిని ఇడుచుకొని పోయి కట్టేసుకుంటావు 16 లక్షలు కట్టేంత వరకు అన్నారు ఒకటి జరిగింది ఇప్పుడు వీని పట్టకపోతారు సఫారీలు 2 వేసుకొచ్చి జనాలంతా కూర్చున్నారు ఈ బాబు మీదకి వస్తే ఎవరమ్మా నువ్వు అంటే నా ఇట్లా జరిగిందన్న ఇబ్బందులు అయినాయి బెంగళూరులో అంటే ఏం పేరమ్మా అంటే తారానే తారా నువ్వు అమ్మ నీ ఆల్రెడీ ఇష్టపడే మొగుడు మొగుడు ఉన్నాడు లవర్ ఉన్నాడు అని నేనే పిలుచుకోవచ్చు సరే ఇప్పుడు తారాని తీసుకుపోయి ఏంటి తారా నాకేంటి తారా ఏంది 6 సీట్ల డబ్బులు ఇప్పుడు ఎట్లా ఇప్పుడు అంటే నా మూడని నువ్వే చూసిచ్చావా నువ్వు నీ పరిచయం హైదరాబాద్ పువ్వు ఇచ్చినాంటివి యా పువ్వు బొంగీలో ఏమీలే యా పువ్వు బొంగీలో ఏమీలే చెప్తుందిరా అసలు చెప్పను నువ్వు ఏం జరగబోదురా జరిగింది నన్ను ముద్దు పెట్టాడో గిలినారని నువ్వు చెప్తుంది ఏం జరగబోదురా జరిగింది నన్ను ముద్దు పెట్టాడో గిలినారని నువ్వు చెప్తుంది ఫస్ట్ నువ్వు పాప మరి మరి చెప్పి దిక్కుతుందో ఇంత ముందు రంపించేసిన బాయ్ 3 నెలలు ప్రెగ్నెంట్ అంటే ఎలా పోతుంది మళ్ళీ చెప్ప మళ్ళీ దాని సమాధానం చెప్పు ఇప్పుడు రూమ్ ఏదైనా తీసుకుని ఉండండి రా నా కడుపులో పెరుగుతుంది తండ్రి చూపే కదా చూడు ఎలా చెప్తుందో నా జీవితం నాశనం చేసి పెట్టాడు చూడలే చూస్తూనే ఉండిపోతావా అలాగే చూడు చేసాడు అని చూడు చూడలే చూస్తూనే ఉండిపోతావా అలాగే చూడు చేసాడు అని చూడు ఫస్ట్ చెప్ప ఇది ఎందు ఈ బొంగు ఎందు మిర్చి మొత్తం అంతా ఇతరుది నీ బాగా కూర్చున్నాడు నీ కదా ఇచ్చింది అన్నయ్య నీకేమని చెప్పి లవడే నువ్వు చేసావా తను చేసాడా బయట ఉండిపోయి మాట్లాడతా దాని నిన్ను చంపేస్తా తొక్కేసి ఇక్కడికే వేసి నా జీవితంతో ఆడుకుంది కాక మీరు పాపం లక్ష్మిని మించింది నువ్వే అర్థం చేసుకోలే నువ్వు చేసింది కాక మనల్ని ఆయన కూడా పడుతున్నావు మళ్ళీ వచ్చి చీర పట్టి లాగా రూమ్ లోకి వెళ్ళిపోతున్నాను ఏదో జరిగింది జరిగింది ఫ్రెండ్స్ గానే ఉంటారు ఇప్పుడు కానీ నీకు తారా కనపడింది కదా వాడు ఇప్పుడు అంకా నాకు సంబంధం అంటాను కదా వాడి కొద్దిగా మైండ్ సరిగ్గా లేదు కొద్దిగా నేను బయట పిలిచే ఫ్రెండ్ కాదని ఏం మూలి పెళ్లి చూపులు జరిగాయి నాకు వాడికి ఊరు వెళ్ళాక పెద్దలందరూ చేస్తారు మరి ఇంత తదాదం జరిగి నాకు ఏం చెప్పుకోండా నువ్వు తెల్లని క్షమించు వాడు చేసేదంతా ఇటు ఇలా చేస్తున్నాడు నువ్వేమనుకుంటావని చెప్పేసి నేను స్నేహితుడు అని చెప్పాను
ఎర్రగన మాద కూర్చోగా నువ్వే కదా ఎర్ర అయితే సోర్వ అయితే లక్ష్మీ లవ్డే అని ఇప్పుడు లవ్డే తప్పేముందిరా పొట్టి పొడంకాయ నాకు తప్ప పొట్టి పొడంకాయ సాగుతూనే ఉంటుంది భోజనం చేసుకుంటే కూర్చొని మాట్లాడతాం పాప ఏంటంటే కూడి పెట్టే మళ్ళా మర్యాద ఏంటంటే చిన్న పనులు ఆడ మీ బాబాయ్ అయితే ఓ అని ఏడుస్తాడు పాము దర్శింది అయ్యో పాము చచ్చిపోయింది అది బాబాయ్ ప్రేమ కానీ నాకు బాగుంటుందా నిన్న అన్నయ్యతో అక్ర సంబంధం పెడతావా మాకు నీకు తెలుసుకొని మాట్లాడవా అది వేరే వాడు ఊరికి లేనిపోను అని చెప్పినాళ్ళమ్మా నేను చూసినా ఎవరు ఇంట్లో దూరుతానని చెప్పి ఊరికి చెప్పేశాడు మొన్న ఫోన్ ఇంటికి వచ్చినప్పుడు ఫోన్ లో నీవే చెప్పాడు మన ఎక్కిచ్చి పంపించినారు పాపం అమ్మాయికుడు నమ్మినాడు వీడెలా ఇంటాడు అన్నయ్య వీడెలా ఉంటాడు వేసింది పాపం తన ఘోరం ఉంది పరిస్థితి అసలు మీ బాబాయ్ కాదు పాము ఘోరంగా ఉందంట మీ బాబాయ్ కాదు బాబాయ్ కాదు పాము ఘోరంగా ఉందంట మీ బాబాయ్ కాదు నేను వస్తా బాబు మీ హాస్పిటల్ కాడికి మళ్ళా నేను పోయేది వస్తాను అంత పను లేదు పిలుచుకొస్తా పాము తెచ్చిపోయిందంట మీ బాబాయ్ కాదు మామూలుగా విషయం మిగతాడు వాడు పాము కరిచిన చోట నిన్న వేరే పిల్లడు బాత్రూమ్ కూర్చునే పోయింటే చిన్న పిల్లడు పాము కాటేసింది వెనకలు ఇట్లా పాపం కొరికి దాన్ని అంతా విషయం పిల్లడు బాత్రూమ్ కూర్చునే పోయింటే చిన్న పిల్లడు పాము కాటేసింది వెనకలు ఇట్లా పాపం కొరికి దాన్ని అంతా విషయం ఆడగానే పిలిచింటాడు వద్దమ్మా నువ్వు వదలద్దు నువ్వు అట్లా డెసిషన్ తీసుకోవద్దు నువ్వు ఎట్టి పరిస్థితులు వదలద్దు వదులుతానే డెసిషన్ తీసుకోవద్దు ఏది వదులుతాండి ఆప్తానన్న ఎట్టి పరిస్థితులు నువ్వు అట్లా తప్పుగా తీసుకోద్దమ్మా కలిసి ఉండాలా మీ ఇద్దరు కలిసి ఉండాలేరోజు అదేమో లేమ్మా ఇద్దరు నీ ఇట్లా కొట్లాడతానని నేను సాయిబాబు ఊళ్ళో డబ్బులు కట్టేది నువ్వు కొట్టేసేది చూడద్దు నిజాయితీ ఉండేది నేర్చుకో ఆడ కట్టేది 4000 ఆడ పదవరా మీ బాబాయ్ పాపం చాలా ఘోరమైన పరిస్థితులు ఉన్నాడు ఏంది యాదలే గాని మాట్లాడుకోదాం రా చెప్పు పోయేస్తాను ఫస్ట్ లో కోపం ఉంటుంది సరే పోయేసు హాస్పిటల్ కాడికి మీరు ఉంటారా రేపు నీదే బాధ్యత అన్నయ్య వీడు ఎంత మంది జీవితాలు లాంచ్ చేస్తాడు పారం పోకేది వాడు చెత్తముగమోడు స్వామీజీ ఇంకో దగ్గర మాట్లాడినాను ఆయన కూడా మంచి పూజారి అంట మీ ఇద్దరు కలిసేది అట్లా ఏ ఫైల్సా ఏ ఫైల్సా అన్ని రోగాలు ఉన్నాయి సర్లే మా పోయిస్తా పప్పు హాస్పిటల్ కడిగి పోయేసి రేపటి కానీ భూమి మీద లోకల్ చల్లి చల్లి చల్లిపోయి